मंत्री बंडी संजय की माजी मंत्री केटीआर लीगल नोटिस पंपारो तन परुवुकु नष्टं कलिगिंचेला बंडी संजय व्याख्यलु चेशारनी नोटिस केटीआर वारं रोजुल्लो तनकु बेषरत्तुगा क्षमापणलु चेप्पालनी बंडी संजय क्षमापणलु चेप्पकुंटे मात्रं लीगल याक्षन् तप्पदनी हेच्चरिंचारु। ఇక రీసెంట్ గా బండి సంజయ్ కేటీఆర్ మధ్య జరిగిన మాటల యుద్ధం ఒకసారి చూద్దాం। ఇయాల ఈ శిఖండి రాజకీయంలో భాగంగా బండి సంజయ్ ని ముంగటపెట్టి ఆ గ్రూప్ 1 అభ్యర్థుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు। నేను అనేదల్లా ఒకటి, బండి సంజయ్ ఏమన్నా పరీక్ష రాసేది ఉందా అనేవన చదువుకున్నాడా? అసలు ఆయన బదలు ఆ పిల్లల్ని 10 మందిని పిలవండి, ఆ పిల్లల్ని పిలిచి 10 మందిని మామల్ని పిలవకపోయినా పర్లేదు, మమ్మల్ని అరెస్ట్ చేసినా పర్లేదు, ఆ పిల్లలను పిలిచి ఒక 10 మందిని కూర్చోబెట్టి వారి వాదన విని మా పార్టీ ఆఫీస్కి వచ్చారు, వేరే పార్టీ ఆఫీసులకు పోతా ఉన్నారు, అక్కడికి ఇక్కడికి ఎందుకు, మీరు సెక్రటేరియట్ పిలవండి, ఆ పిల్లల వాదన విని వాళ్ళ వాదనలో సహేతుకత ఉంది, తప్పకుండా న్యాయం ఉంది అంటే వెంటనే వాయిదా వేయండి, ఎందుకు వేస్ట్? బండి సంజయ్ వల్ల ఇది గాలది పువిరిలేవది, ఎందుకంటే ఆయన చదువుకున్నది లేదు, ఆయన పరీక్ష రాసింది లేదు, ఆయనకు అర్థం కూడా కాదు, చెప్తే కూడా అర్థం కాదు, కాబట్టి ఆయన పేపర్ లీకులు చేయమంటే చేస్తాడు, కానీ ఆయన ఈ పనులు చేయలేడు, కాబట్టి ఎవరితో మాట్లాడాలో కనీసం ప్రభుత్వానికి ఆ విచక్షణ విజ్ఞానం ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తాను। యూజ్లెస్ ఫెలో, ఏ మాట్లాడను, వ్యక్తిగతంగా మాట్లాడతావు అవును, పిచ్చి వాములు కొడతారు రోడ్ల మీద, రాళ్ళతో కొడతారు ప్రజలు, సిగ్గు లేదు మూర్ఖు, నీ చెబితే నీ అయ్య రెస్ట్ తీసుకుంటాడు, ఇవాళ నీ అహంకారం చెబితే రెస్ట్ తీసుకుంటాడు, భాష నీ వేషాధారాలు చూసి నీ వ్యవహారాలు చూసి నీ క్యారెక్టర్ చిత్తూ నీ బతికే తడుతున్నారు, ఇదో బతుక నీది, పోయి బాగదు నీళ్ళని బాగదు, నువ్వు మనిషివి, ఇదో మనిషి పుట్టుకనేది, చూడండి సమాజం చేస్తున్నా నువ్వు, చూడండి మీ అయ్యా నమ్మని చెప్పు, మీ అయ్యా దేవుని భక్తుడు కదా, మీ అమ్మగారు దేవుని భక్తుడు కదా, చాలా గుండెగా చేసుకొని మీ కుటుంబ సభ్యులు రండి, ఏ టెంపుల్ కడతారో రండి, నేను డ్రగ్స్ తీసుకోవు, నువ్వు డ్రగ్స్ తీసుకోవని చెప్పి, దాంతోపాటు నేను పేపర్ లీక్ చేస్తానని చెప్పి మీ అయ్యా మీ కుటుంబ సభ్యులు గుండె మీద చేసుకుని కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ప్రమాణం చేయమని చెప్పు, చలో నీకు సెల్యూట్ కొడతా నేను। విన్నారు కదా వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారో, ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సైదులు అందిస్తారు। సైదులు చెప్పండి, ఇటు కేటీఆర్ అయితే బండి సంజయ్ కి లీగల్ నోటీసులు పంపించినట్టు తెలుస్తోంది, అయితే బండి సంజయ్ ఏం మాట్లాడారో కూడా ఇప్పుడు మనం విన్నాము, యూజ్లెస్ ఫెలో అంటాం కానివ్వండి, లేకపోతే బావిలో దూకు రాళ్లతో కొడతారు, ఈ మాటలకి ఆయన నోటీసులు పంపించినట్టు తెలుస్తోంది। సో దీనికి సంబంధించి బీజేపీ నుండి ఎవరైనా ఆన్సర్ చేశారా, బండి సంజయ్ వర్గం ఏమంటోంది? ఎస్ సర్తాజ్, ప్రస్తుతం అయితే బండి సంజయ్ వర్గం గానీ బీజేపీ వాళ్ళు కానీ ఎవరు కూడా ఇంతవరకు అయితే స్పందించలేదు, కానీ కేటీఆర్ మాత్రం కొద్దిసేపటి క్రితమే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కు లీగల్ నోటీసులు పంపించారు। ఈ నెల 19న నా పైన అంటే కేటీఆర్ పైన వ్యక్తిగత ఆరోపణలు చేశారు బండి సంజయ్ అని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ టీము వాళ్ళందరూ కలిసి బండి సంజయ్ కి లీగల్ నోటీస్ అయితే పంపించారు। ఖచ్చితంగా ఆయన వారం రోజుల లోపే బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ప్రధానంగా ఆ లేఖలో పేర్కోవడం జరిగింది, డిమాండ్ కూడా చేస్తున్నారు। ఇక ఆ లీగల్ నోటీస్ బండి సంజయ్ కి అందిందా లేదా అనేది కూడా మనకు కొంత క్లారిటీ రావాల్సి ఉంది, కొద్దిసేపటి క్రితమే పంపించారు కాబట్టి, ఇక ఆ లీగల్ నోటీసులు తీసుకున్న తర్వాత బండి సంజయ్ స్పందన ఎలా ఉంటుంది అనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది। సో ప్రస్తుతం అయితే ఆ లీగల్ నోటీసులో కొన్ని వ్యాఖ్యలుగా పేర్కొన్నారు బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీము। సో కేంద్ర మంత్రి బీజేపీ ఎంపీ బండి సంజయ్ కేటీఆర్ పైన నిరాధారమైన ఆరోపణలు చేశారు, పరువుకి నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారు, కేటీఆర్ లీగల్ నోటీసులు అందుకే పంపిస్తున్నారు అని చెప్పేసి కూడా ఆ లీగల్ నోటీసులు పెట్టారు, బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా చేస్తామని చెప్పేసి కూడా ఆ లేఖల్లో పేర్కొవడం జరిగింది। ఈ నెల 19న బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ పైన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు, అంటే కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటాడని, ఫోన్ ట్యాపింగ్ కూడా గతంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది ఫోన్లు ట్యాప్ చేశారు కేటీఆర్ అని చెప్పేసి కూడా నిరాధారమైన ఆరోపణలు బండి సంజయ్ చేశారు కాబట్టి, సో ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు। అదేవిధంగా వ్యక్తిగతంగా ఇటు నా తండ్రి కేసీఆర్ పైన కూడా బండి సంజయ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు, కేసీఆర్ కూడా ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారని చెప్పేసి కూడా అంటున్నారు। ఇలా ఇప్పుడే కాదు, పదే పదే అంటే గతంలో కూడా బండి సంజయ్ కేటీఆర్ పైన అనేక వ్యాఖ్యలు చేశారని చెప్పేసి కూడా ఆ లేఖలో పేర్కొన్నారు। ఇలా ఒక కేంద్ర మంత్రి సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ పదే పదే ఇలా మాట్లాడడం వల్ల ప్రజలకు కూడా అది నమ్మే అవకాశం ఉంటుంది, ఎందుకంటే నేను 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, మంత్రిగా ఉన్నాను,
సో నా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు ఓన్లీ రాజకీయ లబ్ధి కోసమే ఇలా ప్రధానంగా నాపైన టార్గెట్ చేస్తున్నాడు బండి సంజయ్ అని చెప్పేసి కూడా ఆ లేఖలో పేర్కొడం జరిగింది ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పకపోతే మాత్రం పరువు నష్ట దావా చేస్తానని చెప్పేసి కూడా చెప్తున్నారు ఈ రోజు కూడా కొద్దిసేపటి క్రితం అంటే ఈ రోజు 3 గంటలకి తెలంగాణ భవన్ కి కేటీఆర్ రాబోతున్నారు సాయంత్రం 4 గంటలకు మొన్న చేసినటువంటి కొండ సురేఖ వ్యాఖ్యల పైన నాంపల్లి కోర్టు కూడా వాంగ్మూలం 4 గంటలకి కేటీఆర్ ఇవ్వబోతున్నారు సో ఏదేమైనా సరే ఈ బండి సంజయ్ వ్యాఖ్యల పట్ల మాత్రం ఖచ్చితంగా అయితే లీగల్ గా ఎంత దాకైనా సరే నేను ఫైట్ చేస్తానని చెప్పేసి కూడా ప్రధానంగా ఆ లేఖ లేఖలో పేర్కొడం జరిగింది కేటీఆర్ ఇక పార్టీ పరంగా చూసినట్లయితే మాత్రం కావాలని మా పార్టీ ఇప్పుడు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఎప్పుడైతే ప్రభుత్వం పైన ఇచ్చిన హామీల పైన కానీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పైన కానీ మేము ఫైట్ చేస్తుంటే ఒకవైపు బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యి మమ్మల్ని టార్గెట్ చేసి వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఆ లేఖలో కేటీఆర్ పేర్కొనడం జరిగింది సో ఏదేమైనా సరే వారం రోజులు గడిపిస్తున్నాను బండి సంజయ్ కి వారం రోజుల్లో సమాధానం చెప్పబోతే మాత్రం ఖచ్చితంగా ఆయన పైన పరువు నష్ట దావా చేస్తానని చెప్పేసి కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది సత్తాజ్. రైట్, థాంక్యూ సైదులు.